2019 అక్టోబర్ 22న ఓ ప్రధాన పత్రికలో నారా లోకేష్ ప్రస్తుత మంత్రి అప్పటి టీడీపీ నేత నారా లోకేష్ పై చిన్నబాబు అంటే చిరుతిండి అని చెప్పేసి ఒక శీర్షిక ప్రత్యేక కథనం వేశారు. అయితే ఆ శీర్షిక సంబంధించి తాను ఆ టైంలో అసలు విశాఖలో లేను, ఆ టైంలో నేను లేను, నా మీద తప్పుడు ప్రచారం చేశారు, తప్పుడుగా ప్రచరించారని చెప్పేసి ఆయన పరునాశ దావా అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన విశాఖ కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు విశాఖ కోర్టుకు ఇచ్చేసారు. ప్రస్తుతం మనం విజయశ కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఆయన వాంగ్మూలం ఇస్తున్నారు. 2019 అక్టోబర్ 22 సంబంధించి కేసు అయితే గతంలోనూ కూడా కంటిన్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఆయన విచారణకు హాజరయ్యారు. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలని గతంలో ఒక ప్రధాన పత్రికలో వచ్చేసిన అసత్య కథనంపై నారా లోకేష్ తన న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగజేసేందుకే కథనాలు అవాస్తవాలతో వేశారని ఆయన 75 కోట్లకు పరువు నష్టం కేసు అయితే నారా లోకేష్ తన తరపు న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు విశాఖలో ఆయన కేసు వేయడం జరిగింది. విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం దాఖలు చేశారు. అయితే కేసు విచారణ వివిధ దశలు దాటుకొని ఈరోజు అయితే ఎగ్జామినేషన్ జరిగింది. అయితే ఆగస్టు 29న లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు జరగడంతో ఆయన విశాఖకు ఆయన ఇచ్చేశారు. అయితే చిన్నబాబు చిరుతిండి 25 లక్షల హెడ్డింగ్తో 2019 అక్టోబర్ 22న ఒక పత్రికలో కల్పిత కథనం ప్రచురించారు. అయితే దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్డ్ నోటీస్ని ఆ పత్రిక పంపించారు. అయితే ఎటువంటి వివరణ వేయకపోవడం, నోటీసులు స్పందించకపోవడంతో ఆ పత్రికపై ఆయన 75 కోట్లకు ఆయన పరునాశ దావా వేశారు. అయితే ఆయన ఆ పత్రిక ప్రచురించిన తేదీలో అసలు తాను విశాఖలోనే లేనని ఉద్దేశపూర్వకంగానే తనను అబాస్పాలు చేసేందుకే వండి వాచిన కథనంగా ఆయన పేర్కొన్నారు. అయితే కోర్టు దృష్టి కూడా ఆయన అదే తీసుకుని రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎగ్జామినేషన్ జరుగుతుంది, మనం ప్రస్తుతం కోర్టు ఆ ప్రాంగణం దగ్గర ఉన్నాం. అయితే ఆయన పరునాశ సంబంధించి కావాలనే కల్పిత కథలు వేశారు. అయితే ఆ టైంలో కూడా నేను విశాఖలో లేను, కావాలని నా పరువును భంగం కలిగించే విధంగా ఆ పత్రిక రాయడం జరిగింది. అయితే దీనిపై ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది, తగిన న్యాయం చేయాలి. ఖచ్చితంగా నాకు లేనిపోని ఆరోపణలు వేస్తూ నా పరువుని ఆ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆ పత్రిక కథను రాయడంపై ఆయన మనోవేదన కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎగ్జామినేషన్ జరుగుతుంది. ప్రస్తుతం మన కోర్టు ప్రాంగణంలో ఈ లోకేష్ పర్యటనకు సంబంధించి ఏదైతే ఆ పత్రిక పరునాశనం కేసుకు సంబంధించి ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేశ్వర్ దుర్గాప్రసాద్, మైనాన్ టీవీ విశాఖ నుండి.